విషయం మీద సుమారు 2000 పైచలకు అభ్యర్థుల భౌతవ్యం మీద డిఎస్సి 2008 కి సంబంధించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆయొక్క అభ్యర్థుల భౌతవ్యానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించడానికి ఒక సమావేశాన్ని పట్టుకోవడం జరిగింది సుమారు 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం ఇది పన్నెండు సంవత్సరాలు ఇంచుమించుగా 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మార్పులు చేయడం వలన అవకాశాలు కోల్పోయినటువంటి బీఈడీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 4000 పైచలకు విద్యార్థులు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్పు వలన మేము నష్టపోయాం సుమారు 4000 పైచలకు అభ్యర్థులం మేము ఉద్యోగ అవకాశాలను కోల్పోయాం ఈ యొక్క డిఎస్సి ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 2008 డిఎస్సి నేను చెప్తున్నా 2008 డిఎస్సి మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాం డిఎస్సి 2008 అంటే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎప్పుడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో సుమారు 50000 పచ్చులకు మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నియామకాల్లో జరిగినటువంటి ఇబ్బందుల వలన అంటే డిఈడి బిఈడి ఇద్దరికి ఎలిజిబిలిటీ పెట్టి దాని తర్వాత 30% ఓన్లీ డిఈడికి ఇచ్చి 70% మళ్ళీ డిఈడి బిఈడి కలిసి ఆ యొక్క వేకెన్సీస్కి పోటీ చేయాలి ఈ విధంగా మార్పుల వలన ఈ చేంజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వలన బిఈడి స్టూడెంట్స్ వాళ్ళు అవకాశాలు కోల్పోయారు దీనికి సంబంధించి కోర్టు కేసులు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది ట్రిబ్యునల్ ఒకసారి డిఈడి పక్షాన మాట్లాడింది మళ్ళా దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది మళ్ళా హైకోర్టు ఈ నోటిఫికేషన్ అప్పీల్ చేయడం జరిగింది మళ్ళా దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఈ విధంగా కోర్టుల చుట్టూ పది సంవత్సరాల పాటు ఈ యొక్క అంశం లాంఛన దూరానికి గురైన పరిస్థితి అందరికీ తెలుసు అందరూ కూడా చాలా సానుభూతి చూపించారు ఏదో ఒకటి చేయండి వీరికి న్యాయం చేయండి అని మరి అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ ఎన్నికల్లో హామీలో భాగంగా ఎస్ మీకు 2008 డిఏ సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఆ యొక్క అభ్యర్థుల భవితవ్యాన్ని మేము తెలుస్తాం అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి షరామామూలే కింద దాన్ని రాజకీయం చేసి ఎన్నికల్లో దాన్ని వాడుకోవడం జరిగింది చాలామంది నిజంగా నమ్మారు చంద్రబాబు నాయుడు గారి నైజం తెలిసినా కూడా ఏదో మార్పు ఉంటుందని చెప్పి వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన హామీది అని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి చెప్పారు ఇక దాని మీద ఏ విధంగా అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కి దాన్ని ఊసేత్తని పరిస్థితుల్లో ఉన్న అనేక హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇది కూడా కలిసిపోయింది ఈ 2008 డిఎస్సి అభ్యర్థుల భవితవ్యం వాళ్లకు మరి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు అపాయింట్మెంట్లు కూడా మరుగున పడ్డాయి
ఈ రుణమాఫీ లాగానే బాబు వస్తే జాబు వస్తుంది అనే ఒక నినాదంతో గోడల మీద బస్సుల మీద అన్ని చోట్ల 2014 ఎన్నికల ముందు ఏ విధంగా నిరుద్యోగులకు యువతను మోసగించి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి ఏ విధంగా చేశారో అదే విధంగా డిఎస్సి 2008 విద్యార్థుల సమస్యలు కూడా కాలగర్భంలో కలిసిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా డిఎస్సి 2008 ఇష్యూను తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పడం ఒకటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బదులు చేపట్టిన వెంటనే అన్నా జగన్ అన్న తమ సుదీర్ఘ పాదయాత్రలో మీరు మాకు హామీ ఇచ్చారు, ఈ హామీలో భాగంగా 2008 డిఎస్సి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నది చెప్పి వారు గుర్తు చేసిన వెంటనే దీని మీద తక్షణమే స్పందించమని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిచి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీని మీద మరి డిఎస్సి స్థాయిలో డైరెక్టర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు, అంతకుముందు ఒక ఎమ్మెల్సీ కమిటీ వేశారు, ఎన్ని కమిటీలు వేసి ఏం చెప్పినా కూడా చేసింది మాత్రం శూన్యం. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి మరి ఈ యొక్క బాధ్యతను మాకు అప్పగించినప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా క్షుణ్ణంగా ఎవరైతే 2008 డిఎస్సి రాసి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ముందు డిఈడి బీఈడి ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పి తర్వాత 30% డిఈడికి ఇచ్చి 70% డిఈడి బీఈడి కలిసి పోటీ చేయాలని చెప్పి మార్చిన ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిగణలోకి తీసుకొని ఎంతమంది నష్టపోయారని చెప్పి చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్రం అంతా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ పట్టుకోవడం జరిగింది. అందరి దగ్గర మరి వాళ్ళని పిలిపించి ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పి మాకున్న సమాచారం మేరకు సుమారు 4,657 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని పట్టుకొచ్చాం.